శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ రాష్ట పార్టీ పిలుపు మేరకు నర్సన్నపేటలో జరిగిన జగనాసుర దహనం నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎంపీకి సీఐ ప్రసాద్కి మధ్య వాగ్వివాదం జరిగి తోపులాట చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరును టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మరోవైపు పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు చేపట్టిన దేశం చేస్తోంది రావణ దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం, సైకో జగన్ పోవాలి కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలో కొత్తూరు మండలం మాతల కలమట క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తిని పోలీసులు హౌస్ అరెస్టు చేసి నోటీసులు అందించారు. అయితే తన కార్యాలయం ఆవరణలో కలమట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సైకో పోవాలి అనే కరపత్రాలను దహనం చేశారు. పాతపట్నం నియోజకవర్గ పరిధిలో పలు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సైకో పోవాలి అని రాసిన పత్రాలను మంటల్లో వేసి నిరసన తెలియజేశారు. అందరికి నమస్కారం. ఈరోజు సైకో పోవాలి అనే కార్యక్రమాన్ని పెద్ద పద్మాపురం గ్రామ పంచాయతీ, గ్రామ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా నాను ఆ జగనాసుని భస్మం చేయడానికి ఇలా దహన కార్యక్రమాన్ని, ఎందుకంటే ఈరోజు దసరా సందర్భంగా జరపడం జరిగింది. దసరా అంటే మనందరికీ తెలిసిందే, చెడు మీద సాధించిన గెలుపునే మనం దసరా అంటాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటి అని అంటే మన రాష్ట్రాన్ని సైకో పరిపాలన నుంచి కాపాడుకోవడానికి మనకు మనము అందరం ముందుకు వచ్చి సైకోని ఇంటికి పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు మన అధినేత చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసి జైల్లో నేటికి 44 రోజుల నుంచి బంధించి ఇది ఎంతవరకు కరెక్ట్, అందరూ కూడా ప్రజలందరూ కార్యకర్తలందరూ కూడా నన్ను న్యాయం కావాలని అందరూ ఈ విధంగా నిరసన తెలుపుతూ వీ వాంట్ జస్టిస్ అని కోరుకుంటున్నారు. ఆ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదము ఆశీస్సులు ఉండి మన రాష్ట్రాన్ని మనం కాపాడతారనేసి మన రాష్ట్ర భవిష్యత్తు అలాగే ప్రజలందరూ కోరుకుంటున్నారు. మంచి జరగాలనేసి ఆ అమ్మ తల్లి ఆశీర్వాదం మనందరికీ ఉంటుందనేసి, అలాగే త్వరలో మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారనేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నాయకత్వం.